రోజున జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్ని కూడా మీ అందరికీ తెలుసు. మొదటగా కలశం దగ్గర నుంచి రావటం 1-2-3 పోలీస్ కి అసిస్టెంట్స్ కి మధ్యన చేజింగ్ జరగటం, వాళ్ళు డిఫరెంట్ గా రీగ్రూప్ అవటం, రీగ్రూప్ అయిన తర్వాత నల్ల బ్రిడ్జ్ దగ్గర వజ్ర వెహికల్ అటాక్ చేయటం, మళ్ళా అక్కడి నుంచి ఒక గ్రూప్ ముందే వెళ్ళి కలెక్టరేట్కి వెళ్తూ ఉండటంతో రెండో గ్రూప్ వజ్ర వెహికల్ అటాక్ అయిన తర్వాత ఆ గ్రూప్ కూడా కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళటం. కలెక్టరేట్లో మీకు తెలుసు అక్కడ కలెక్టర్ అక్కడ ఒక స్మాల్ గ్రూప్ని ఎస్ఎస్పి కోనసీమ గారు ఒక చిన్న గ్రూప్ని లోపలికి తీసుకెళ్ళటం, సెకండ్ గ్రూప్ ఏదైతే బ్యాక్ సైడ్ ఉందో ఆ బ్యాక్ సైడ్ గ్రూప్ వైలెంట్గా ఉండటం, అక్కడ ఈ బస్ బంద్ చేసిన అది కూడా విజువల్స్ కూడా దాంట్లో మీకు కొన్ని చూపిస్తాము ఎవరెవరిని మేము పికప్ చేసాము దానికి సంబంధించి. దాని తర్వాత వీళ్ళు రెడ్ బ్రిడ్జ్ ద్వారా వాళ్ళకు ఒక మెసేజ్ రావడం, వీళ్ళంతా కూడా వాట్సాప్ గ్రూపులో దాదాపు 20 వాట్సాప్ గ్రూపుల్లో ఈ గ్రూపుల్లో కన్వర్జేషన్ సాగుతూ ఉంది. వీళ్ళంతా డిస్పర్స్ అయ్యి లేఅవుట్స్లో కానీ మిగతా చోట్ల రీగ్రూప్ అయ్యి ఉండటం, అక్కడికి వాళ్ళకు మెసేజ్లు రావటం, ఆ మెసేజెస్ ద్వారా వాళ్ళు టార్గెటెడ్ హౌసెస్కి బయలుదేరటం, ఆ బయలుదేరే క్రమంలో రెడ్ బ్రిడ్జ్ దగ్గర నుంచి వెళ్తున్న క్రమంలో రెండు బస్సెస్ని వాళ్ళు బంద్ చేయటం, చేసిన తర్వాత మినిస్టర్ గారి ఇంటికి వెళ్ళటం, మినిస్టర్ గారి ఇంటికి దగ్గర అఫెన్స్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళటం, ఎమ్మెల్యే గారి ఇంటిలో గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళు ధ్వంసం చేస్తున్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి పోలీసు గాల్లో కాల్పులు జరపటం, అటునుంచి వచ్చిన వాళ్ళు తిరిగి అక్కడికి కొత్త ఇంటికి విశ్వరూప గారి కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు ఎస్పీ గారు అప్పటికే మనం మేము చేరుకున్నాం, ఎస్పీ గారు కానీ నేను కాకినాడ ఎస్పీ గారు నేను చేరుకోవటం, దాని తర్వాత గ్యాస్ కొట్టుకుంటూ డిస్పర్స్ చేసుకుంటూ వెళ్ళటం మనందరికీ తెలిసిందే. ఈ సంఘటనలన్నిటికీ సంబంధించి మనము బేసికల్లీగా మీ అందరికి కూడా నిన్న కూడా చెప్పి ఉన్నాను 42 మందిని మనము అనుమానితులుగా పికప్ చేయడం జరిగింది. దాంట్లో ప్రత్యక్ష సాక్షుల సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా టెక్నికల్ ఎవిడెన్స్, మీ అందరికీ తెలుసు టెక్నికల్ అని నేను అంటున్నానంటే అదేంటో, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా మనం ఈ రోజున 19 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. కూడా పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది సిచ్యువేషన్ రిలెవెంట్, మనము సమయం పాటించబట్టి మీరు అటువైపు ఒక్క గాయాన్ని కూడా చూడలేదు పోలీసు, కానీ తక్కువ ఉంటుంది కానీ పోలీసులు సరి లాఠీకి ఎక్కడైతే మీరు ఆపగలిగినారో ఫస్ట్ అటెంప్ట్ ఎక్కడైతే చేశారో అక్కడ లాఠీ చార్జ్ సడన్ ప్రొవొకేషన్ అని మీరు అంటున్నారు, కానీ మీరు వజ్ర ఇన్సిడెంట్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ముందు లొకేషన్ లో ఎప్పుడైతే లాఠీ చార్జ్ చేశారో అక్కడ నుంచి ఉద్యమకారులు డైవర్ట్ అయ్యి డిఫరెంట్ మార్గం, అంటే ఇప్పుడు అది మనం సడన్ ప్రొవొకేషన్ అందామా మరి, పోనీ ఈ సడన్ ప్రొవొకేషన్ వల్ల అన్ని జరిగితే ఈ మెసేజ్లు ఏ విధంగా ఇవ్వగలిగారు, ఈ ప్లానింగ్ ఎట్లుంది, ఈ ప్రిపరేషన్, అది కూడా అంటే నేను డెసిషన్ మేకర్గా చెప్పట్లే, ఇప్పుడే చెప్పడం కూడా కంక్లూజివ్ కాదు, కంక్లూజివ్గా చెప్పకూడదు కూడా, ఎందుకంటే ఫ్యాక్ట్స్ అన్నీ తీసుకొని మనం మాట్లాడటం మంచిది. డెఫినెట్గా మా వైపు సమీక్ష జరుపుకుంటున్నాం, మాలో లోపాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడే కాదు ఫ్యూచర్లో సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, కాబట్టి వాటికి సంబంధించి కూడా సమీక్ష జరుగుతుంది. డీజీ గారు ప్రత్యక్షంగా సమీక్షిస్తున్నారు, ఏడీజీ లాండర్ గారు ఇక్కడే వచ్చి కూర్చున్నారు, ఏం జరిగింది, ఆ పర్టికులర్ ఏం జరిగింది, ఏ విధంగా మనం మిస్ అయ్యాము, ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యాము, ఎందుకు ఇంత కాంగ్రిగేషన్ వస్తూ ఉంటే, ఫోర్స్ డిప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంది, ఆ ఫోర్స్ డిప్లాయ్మెంట్ ఎందుకు దీన్ని అడ్డుకోలేకపోయింది, క్షణం మెసేజ్లు వస్తూ ఎప్పటికప్పుడు గ్రూప్స్ విడిపోయి రకరకాలుగా డైవర్ట్ చేయనప్పుడు మన రియాక్షన్. ఇంకోటి దీంట్లో ఇంకో దురదృష్టకరమైన వాతావరణం ఏంటంటే నైట్ అయిపోవడం, అంటే ఫోర్సు కొద్దిగా మేల్కొనో లేకుంటే తయారై చేయడానికి మేము వచ్చే సయారికి మీరందరూ గమనించారు, ఇది ఆల్రెడీ నైటు కంప్లీట్గా కరెంట్ లేకపోవటం కూడా ఉంది. అంటే డెఫినెట్గా మా యొక్క పునఃసమీక్షిస్తున్నాం, మాలో లోపాలని సరిదిద్దుకోవడానికి, ఎక్కడ ఫెయిల్ అయ్యామని చూసుకోవడానికి, ఫ్యూచర్లో మరింతగా గట్టిగా పనిచేయడానికి కానీ ఈ విధమైనటువంటి చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. మళ్ళా ఈ దీనికి సంబంధించి ఏది ఈ మీరు అడిగిన క్వశ్చన్లకు సంబంధించి డెఫినెట్గా ఒకటి రెండు రోజుల్లో వీల్ కమ్ బ్యాక్ అండ్ కాల్ యూ అండ్ వీల్ రోజు ఒక బ్రీఫింగ్ పెట్టండి, ఎదురు టైం ఎవరైనా
మాకు తెలిస్తే మాకు తెలిసింది ఏదో రాసేసుకోవడం కాకుండా యాక్చువల్గా మేము ప్రాజెక్ట్ మనకు దాదాపు నేను అనుకోవడం ఇప్పటి వరకు వచ్చినాయి అంటే మనకు పేర్లు డైవల్జ్ అయినవి దాదాపు ఒక 100 దాకా పేర్లు డైవల్జ్ అయినాయి అంటే బయటికి మన పేర్లు వచ్చాయి ఆ పేర్లను మళ్ళీ మనం వెరిఫై ఇది ఇదేం ఎండ్ లిస్ట్ కాదు ఎగ్జాస్టివ్గా వెళ్తూ ఉంటుంది సో వీ హ్యావ్ టు సీ ఎస్ సో 307 307 ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.